హోదా, అందుల హక్కు, ప్రత్యేక హోదా, అందుల హక్కు, ప్రత్యేక హోదా, అందుల హక్కు, ప్రత్యేక హోదా, అందుల హక్కు, ప్రత్యేక హోదా, అందుల హక్కు, అందుల హక్కు, అందుల హక్కు, అందుల హక్కు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, రాష్ట్రానికి ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లేదని ఈ రాష్ట్రంలో యావన్ మంది ప్రజలు ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో ఈ ప్రజల మద్దతు తోటి ఈ రాష్ట్రంలో ఈ ఉద్యమం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఈ ఉద్యమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా సంఘీభావం తెలియజేశారు. అయినప్పటికీ ఇంకా ఆయన మేనమేషాలు లెక్కేసి ఆఫీసులో కూర్చొని కార్యాలయాలకు పరిమితమై నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ప్రజా వెల్లువలు తెలుగుదేశం పార్టీ కూడా కలిసి రావాలని, ఉద్యమాన్ని ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ తన ఉద్యమాన్ని కొనసాగించాలని, ఇప్పటి వరకు అఖిలపక్ష సమావేశం వేయలేదు, అఖిలపక్షాన్ని పిలిచి భవిష్యత్ కార్యాచరణకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పూనుకోవాలని చెప్పి ఈ ఉద్యమం ప్రత్యేక హోదా సాధించేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది, ఈ ఉద్యమం కొనసాగి తీరుతుందని చెప్పి సిపిఐ పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జాతీయ రహదారులు నిర్బంధం చేయడం జరుగుతుంది. ఒక్కసారి గమనించినట్లయితే ఈ రోజు పేపర్ లో చంద్రబాబు నాయుడు గారు అంటారు విభజన వల్ల 20 సంవత్సరాల రాష్ట్రం వెనకపోయిందని అంటారు. చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నాం, 2008లో పౌరట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేసుకుని మీరు చిదంబరం గారికి ప్రణబ్ ముఖర్జీ గారికి విభజన లెటర్కి ఇది ఇచ్చారా లేదా, మీరు అవన్నీ మాట్లాడకుండా ఈ రోజు మీ యొక్క కార్యాచరణ గానే ఈ రోజు 4 సంవత్సరాల తర్వాత యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కావాలి, 14th ప్లానింగ్ కమిషన్ విషయం నాకు తెలియదు అని చెప్పడం, 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు ఆ మాట అంటూ ఆయన వివాహానికే వదిలేస్తున్నాం. మేము ఇప్పటికైనా మేము చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ డే 1 నుంచి ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో అధోగతి పాలవుతుందని చెప్పి మొదటి నుంచి ధర్నాలు బంధులు కార్యాచరణ చేస్తానే ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు మేము వామపక్షాలతో కలిసి బంధువులు చేసినప్పుడు జరుగుమల్లని చెప్పి పెద్దారి వీడని చెప్పి మమ్మల్ని స్టేషన్ పంపించిన ఘనత చంద్రబాబు నాయుడు. ఈ రోజు వచ్చి మా ప్రత్యేక హోదా కావాలి ప్రజలు కోరుకుంటున్నారు అని అంటున్నావు నువ్వు, ఇది ఎంతవరకు సమంజసం? 1 సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయని చెప్పి నువ్వు ఈ విధంగా మాట్లాడటం ప్రజలు నమ్మరు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా డ్రామా లేపండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 1 మార్చి కలెక్టరేట్ల ముందు ధర్నా చేశాము, 5వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాము, 23వ తారీఖున అవిశ్వాసం అని 5 రోజులు ముందుగానే అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఇప్పటికైనా 6వ తారీఖు వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేయబోతున్నారు. ఇప్పటికైనా పెద్దలు పెద్ద చిత్తశుద్ధి ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నీకు ప్రేమ ఉంటే, నువ్వు చరిత్ర మిగిలిపోవాలంటే మీ ఎంపీల చేత రాజీనామా చేపించు, లేకపోతే నువ్వు చరిత్ర హీనుడిగా నువ్వు మిగిలిపోతావు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రత్యేక హోదా విషయం విమర్శనంగా చెప్తున్నాను. ప్రత్యేక ఉద్యమ సెగలు ఢిల్లీకి తాకటానికి వీలుగా ఈ రోజు జాతీయ రహదారుల దిగ్బంధనానికి వామపక్షాలు ప్రతిపక్షాలు పిలిపించడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి. రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ దాగుడు మూతలకి స్వస్తి బలికి తన ఎంపీలని రాజీనామా చేయించడానికి సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఏమైనా ఆంధ్ర ప్రయోజనాన్ని కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందితే రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉంది. అందువలనే హోదా ఉద్యమం జటిలం కావడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే రాబోయే కాలంలో ఇది మహా ఉద్యమంగా మారుతా ఉంది. ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసే బీజేపీకి పుట్టగతం లేకుండా చేయడానికి ప్రజానీకం ముందుకు రావాలని సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఈ రోజు కొన్ని మనోభావాలు దెబ్బతిన్నాయి, మానవత్వాలు మర్చిపోయారని చెబుతున్నారు. ఈ రోజు ఇంతమంది తెలుగు ప్రజల్ని రోడ్డు మీదకి ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని, ఈ బీజేపీ ప్రభుత్వాన్ని త్వరలోనే తెలుగు ప్రభుత్వ పౌరుషానికి తెలుగు వాడి కోపానికి బలయ్యి రేపు రోజున రోడ్డు మీద పడే క్షణాల దగ్గర పడ్డాయి. కాబట్టి బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీకి మేము చెప్పేది ఒకటే, ప్రత్యేక హోదా తెలుగు
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే ఒక పార్టీని తెలుగు ప్రజల్ని నాశనం చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. మరి ఇంకో ప్రభుత్వం ఈ రోజు మీరు బీజేపీగా సిద్ధంగా ఉండాలని నాశనం అయిపోవడం తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగు ప్రజల్ని మళ్ళీ మీరు మోసం చేయాలని చూస్తే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో బలిదానాలు తెలంగాణ ఉద్యమంలో జరిగినాయి. ఈరోజు ప్రత్యేక హోదా విషయంలో కూడా ఎన్నో బలిదానాలు మీరు కోరుకుంటున్నారా చెప్పండి. జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలుగు ప్రజలుగా పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఏదైతే ఉందో దాని సందర్భంగా ఈరోజు మేము బలిదానాలు చేయడానికి సిద్ధమే. మేము తెలుగువాడి బలిదానాలు కోరుకుంటున్నారా చెప్పండి. మేము చనిపోతాం, చనిపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తారా చెప్పండి. ఎంతమంది బలిదానాలు గెలిస్తే ఈరోజు తెలుగు ప్రజలు జనసేన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ మరోసారి ప్రత్యేక హోదా రాని పక్షంలో ఈ ఉద్యమం ఎక్కడికైనా తీసుకెళ్తాం. కేంద్ర ప్రభుత్వానికి తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పడానికి తెలుగు ప్రజలు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. చెప్పదలుచుకున్నాం. ఎందుకయ్యా అంటే గతంలో 23 జిల్లాల్లో 4-5 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా ఉండేటువంటి పరిస్థితి, ఇవాళ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 13 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వే సరైనటువంటి లెక్కలు చేయకుండా, సరైనటువంటి అధ్యయనం చేయకుండా ఈ రాష్ట్రంలో 7 జిల్లాలు మాత్రమే రెచ్చగొట్టేటువంటి విధానంగా మీరు కూడా కాకుండా ప్రశాంతంగా మేము చేస్తూనే ఉంటాం. ఎటువంటి ఇది కొద్దిసేపు మా నిరసన తెలియజేయండి. శ్లోకం అభిమానులకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ సామాన్య పౌరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేక హోదా కోసం ఈరోజు రోడ్డును పడ్డామంటే ప్రధాన ముద్దాయి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్ర విభజన జరగకముందు రెండు కళ్ళ సిద్ధాంతం అని ఈ రాష్ట్ర విభజనకి ప్రధాన కారకుడు అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి రాకముందు 5 సంవత్సరాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తానంటే బీజేపీ 10 సంవత్సరాలు కావాలని చెప్పేసి చెప్పింది. 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి మన చేత ఓట్లు వేయించుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది ఆయనకి ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి, పిల్లలందరూ ఉద్యోగాలు చేసుకుంటారు, చదువుకునే వాళ్ళు బాగా బాగుపడతారు, వీళ్ళందరూ బాగుపడితే నా పరిస్థితి ఏంది, నా కొడుకు పరిస్థితి ఏందని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గపు ఆలోచనలతో ప్రత్యేక హోదా వద్దు, నాకు ప్రత్యేక ప్యాకేజీ కావాలి, ప్రత్యేక ప్యాకేజీ వస్తే మా జేబులు నిండుతాయి, మా నాయకుల జేబులు నిండుతాయి అని చెప్పేసి ఒక తప్పుడు ఆలోచనలతో
ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు గారు మనల్ని అందరినీ మోసం చేశాడు. రెడ్డి గారు ప్రత్యేక హోదా కావాలి, ప్రతి ఒక్క కుటుంబానికి ఉద్యోగం కావాలంటే ప్రత్యేక హోదా వల్లనే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఈ తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పిచ్చివాడిగా లాగా, ఏదో తప్పు చేస్తున్న వాళ్ళలాగా ఈ ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అర్థమైంది, ప్రత్యేక హోదా సాధన వల్లనే ఈ యొక్క రాష్ట్రం బాగుపడుతుంది, ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. నువ్వు చేస్తున్నటువంటి మోసాలు, నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, నువ్వు చేస్తున్నటువంటి దోపిడీ చివరికి పవన్ కళ్యాణ్కు కూడా అర్థమైంది. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కి అర్థమైందంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైనట్టే. 4 రోజులు తెలుగుదేశంతో అంటాడు, 4 రోజులు బీజేపీతో అంటాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఈ రోజున పవన్ కళ్యాణ్ విడిగా వచ్చి నీ మీద నువ్వు చేస్తున్న దోపిడీని బయటికి తీసుకొస్తుంటే 4 సంవత్సరాలు తెలియలేదా నీకన్నా అని చెప్పేసి నువ్వు అడుగుతా ఉన్నావు. ఉద్యమం చేయాలా? జపాను తరహాలో మనం ఉద్యమం చేయాలని చెప్పేసి చెప్తున్నావు. ఏం జపాన్ తరహాలో ఉద్యమం చేస్తావు అంటే 3 గంటలు అదనంగా పనిచేద్దామని అంటున్నావు. 3 గంటలు అదనంగా పని చేయాలంటే మేమందరం ఈ ఉద్యమం చేసేయాల్సిన అవసరం లేదయ్యా. ఇక్కడ కంపెనీలే లేవు, ఇక 3 గంటలు పని చేయడానికి మేము ఎక్కడ రోడ్ల మీద ఉండాలి కాబట్టి రోడ్ల మీదకి వచ్చి ఆ పని చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, సిగ్గు లేకుండా ఏసీ రూముల్లో ఉన్నావు, నువ్వు రా బయటకు రా, ఉద్యమం చేయి, పని చేస్తానంటున్నావు. 3 గంటలు పని దొరక్కనే మేము రోడ్ల మీదకి వచ్చాము. ప్రత్యేక హోదా వస్తేనే పని వస్తుంది, ప్రత్యేక హోదా వస్తేనే నిరుద్యోగులకు పని దొక్కుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. జపాన్లో ఎక్కువ గంటలు పనిచేస్తే ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది కాబట్టి అక్కడ ప్రభుత్వాలు లొంగి వస్తాయి. ఇక్కడ పనే లేనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో అందరం బజార్లలో తిరుగుతున్నాం, బేకారులుగా తిరుగుతున్నాం, మాకు పని కల్పించండి అని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని, ఈ తెలుగుదేశం వాళ్ళని మేము కోరుతూ ప్రత్యేక హోదా కోసం మేము ఉద్యమాలు చేస్తూ ఉంటే పని ఎక్కువ చేయమని చెప్పేసి చెప్తున్నావు. ఇంతకంటే సిగ్గుమాలినతనం లేదు. నీకు మానసిక రోగితో, మానసిక రోగంతో బాధపడుతూ ఉన్నావు. ఉద్యోగం నిరుద్యోగ వృత్తిస్తానని నేను చెప్పావు, దానికోసమైనా కానీ నీ యొక్క విధానాన్ని మార్చుకొని రోడ్డు మీదకి రా, నీ ఎంపీలతో రిజైన్ చేయి, నీ ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించు. నువ్వు మీరందరూ రోడ్డు మీదకి ఎప్పుడైతే వస్తారో తెలంగాణ సాధన కోసం వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసినట్లుగా నువ్వు రోడ్డు మీదకి వచ్చి అఖిల పక్షం నిర్ణయించినట్లుగా నువ్వు కూడా అందరితో కలిసి నువ్వు పనిచేస్తే ఈ యొక్క ప్రత్యేక హోదా సాధనలో నువ్వు కూడా భాగస్వామి అవుతావు, లేకపోతే చరిత్రహీనుడు అవుతావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, మనం ఈ ఒక్కరోజుతో ఆగిపోలేదు, ఇక నుంచి రోజు వారి ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. ఈ రోజున మనకి పూర్తిగా సహకారం ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు శాఖ వారు అర్థం చేసుకున్నారు. గతంలో రోడ్డు ఎక్కితే అరెస్టులు చేసేవాళ్ళు, రోడ్డు ఎక్కక ముందే ఇళ్లలో కూడా అరెస్ట్ చేసేవాళ్ళు. ఈరోజు ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి పోలీసు శాఖ వారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా దాన్ని కోరుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇది తెలుసుకోవాల్సినటువంటి బాగుంది. మాకు సహకరించినటువంటి పోలీస్ శాఖ వారికి, ఇక్కడ ఉన్నటువంటి వాహన యజమానులకి, వాహనాల డ్రైవర్లకి, వాహనాల్లో కొద్దిసేపు ఇబ్బంది పడినటువంటి ప్రయాణాల అందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తు, మన పిల్లల యొక్క భవిష్యత్తు కాబట్టి ఈ యొక్క ఇబ్బందిని మీరందరూ గుర్తించి మమ్మల్ని మన్నించాల్సిందిగా కోరుచు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో కూర్చోదు. ఖచ్చితంగా వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలని అందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క ప్రత్యేక హోదా సాధించే వరకు, విభజన చట్టంలోని హామీలను అమలుపరిచే వరకు తప్పనిసరిగా ఈ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ప్రజలారా, ఆలోచించండి, దశల వారీగా పోరాటాలు చేయాలి. మనం ఈ రాష్ట్రం అట్టు ఉడగాలి. ఏమైనా సరే కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు మనం ఇవ్వాలి.
లేకుండా ఇంకోటి భవిష్యత్తులో పిల్లలకు ఉద్యోగాలు కానీ ఏదైనా రాగలమని చెప్పి ఈ చర్య తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మీకు అయితే మళ్ళీ మనం ఇప్పుడు మన అందరం కూడా కలిసికట్టుగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనమైతే ఎట్లా మండిపోతా ఉన్నామో ఎండలు కూడా అట్లే మండిపోతా ఉన్నాయి. దయచేసి ఒక్కరు ఒక్క నిమిషం గ్రూప్ ఒక నిమిషం ప్రసంగించవలసిందిగా కోరలే. ఒక నిమిషం ఉన్నా ఇప్పుడు మన వైసీపీ నాయకులు కొత్తురెడ్డి గారిని ప్రసంగించవలసి ఒక ఆవేశాన్ని ఈ డయ ద్వారా వినిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రత్యేక హోదా కోసం సిపిఐ సిపిఎం వాళ్ళ పెట్టుకోండి కేంద్ర గవర్నమెంట్ తో వాళ్ళకి ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ప్రత్యేక వ్యవస్థ ఏ వ్యవస్థ అని మాట్లాడారు పార్టీ. ఈ రోజు మా పార్టీలు అన్ని కూడా ప్రత్యేక హోదా వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రోజు యువత కూడా ఎన్నికలు మన ఎన్నికలు పార్లమెంట్ తీర్మానం పెడతాం. వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు దానికి నోటీసులు ఇస్తే నోటీసులు ఇస్తుంటే దానికి ఏమన్నా జరిగింది. మళ్ళీ మూడో రోజు లేదు మేము సపరేట్ గా పెడతాము అంటే వాళ్ళు వేసి వాళ్ళ పోరాటానికి మేము మద్దతిస్తే దానికి ఏదో అయిపోయింది అన్నట్టుగా ఎందుకంటే వాళ్ళు మద్దతు ఉంది కాబట్టి వైసీపీ నాయకులు పల్లి కార్యకర్తలు అధికారులు ఇవాళ ఏ ఉద్యమం సాగాలని కానీ యువకులు విద్యార్థులు మహిళలు విభజన జరిగినటువంటి క్రమంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో విభజన వద్దు 23 జిల్లాలను ఎట్లాగనే ఉంచాలని చెప్పి దాదాపు 40 రోజుల పాటు మనం విభజన జరిగినటువంటి తరుణాన్ని ఒప్పుకొని అయితే ఆ విభజన హామీలను అమలు చేయమని చెప్పి ఇవాళ మనం రోడ్డుకే కలిసినటువంటి పరిస్థితి ఉంది. ఇస్తే రహితంగా అన్ని పార్టీలు 5 కోట్ల ఆంధ్రులందరూ ఒకటై పోరాడి ఈ హోదా సాధించుకోకపోతే రాబోయే రోజుల్లో మనకి మంచినీళ్ళు చిక్కే పరిస్థితి కూడా ఉండదు. సాగర్ డ్యాంలు కానీ ఈ వాటర్ కూడా అందరికి 50-50 చేశారు. రాబోయే రోజుల్లో ఈ ప్రత్యేక హోదా అనేది కానీ మనకు రాకపోతే మన రాష్ట్రం జార్ఖండ్ ఈశాన్య రాష్ట్రాల స్థాయికి వెళ్ళిపోయి చాలా దెబ్బతింటాము. దానికోసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తన తప్పు తెలుసుకున్నాడు. ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేసి మనం ప్రత్యేక హోదాన్ని సాధించుకోవాలి. దీనికోసం గత 4 సంవత్సరాల నుంచి అలు పెరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన పోరాటం వల్ల ఇవాళ అన్ని పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదాని ఆవశ్యకతని గమనించి ఈ రాష్ట్రానికి మేలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రహదారులు దిగ్బంధనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మనం ఇవాళ ఇక్కడ అందరం రాస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ తెలిసినటువంటి విషయమే, పాలన చేస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తమ ఎన్నికల హామీలో ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి చెప్పినటువంటి కళ్ళబొల్లి మాటలతో కారాయప్పజేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ప్రత్యేక హోదా అనేటువంటి హామీని తుంగల తొక్కి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో డ్రామాలాడి 4 సంవత్సరాల కాలం పాటు వెళ్ళవచ్చారు. మరి ఓటర్ అకౌంట్ బడ్జెట్ కూడా కంప్లీట్ అయిపోయింది, ప్రత్యేక హోదా గురించి ఊసే ఎత్తలేదు, ప్యాకేజీ సరిపోలేదు. మరి ఇలాంటి సందర్భంలో నిర్వీర్యం కాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్, నిర్జీవ స్థితిలో పేదారుతున్నటువంటి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ను పట్టించుకున్నటువంటి గతి లేకపోవడం అందరికి తెలిసినటువంటి విషయమే. ఈ సందర్భంలో ప్రతి ఒక్క పార్టీలు తమ అజెండాల్ని జెండాల్ని పక్కన పెట్టేసి ప్రధాన అజెండా ఒక్కటే
మన ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కు, ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా సాధన మాత్రమే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సాధన సమితి కనిగిరి నియోజకవర్గం సమితి తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా సాధించేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు. ఇది కేవలం ఒకరి కోసం, ఒకరి ఆలోచన విధానం కోసం కాదు, మొత్తం 13 జిల్లాలకి మోడీ నాయకత్వానికి ఒక గుణపాఠంగా నేర్పించి రాబోయే ఎన్నికల్లో సరైనటువంటి గుణపాఠం ఇచ్చడం ద్వారా మనం దాన్ని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీ అందరికీ తెలుసు ఏ పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందనేది అందరికీ కళ్ళకు చూశాం. హనుమంతు